అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులైన శ్రీ బెల్లాన చంద్రశేఖర్ తన యొక్క కుమారుడు వంశీబాబు జన్మదిన సందర్భంగా చీపురుపల్లి మండలం చీపురుపల్లి సచివాలయంలో ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెదబాబు యువసేన మరియు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి విజయనగరం మహారాజా హాస్పిటల్ ప్రభుత్వం వారు వచ్చి రక్తదాతలకు అందరికీ కూడా టెస్టులు చేయించి తదుపరి రక్తదాతల నుంచి దాన్ని తీసుకున్నారు. ఈ ఒక కార్యక్రమానికి స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ నుంచి గరివిడి చీపురుపల్లి గొర్ల మెరకముడదవ్ ఈ నాలుగు మండలాల నుంచి ఆల్ ఎగ్జిక్యూటివ్స్ అలాగే అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అలాగే ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ గారి అయిన సబ్బగపు శ్రీను గారు అలాగే గరివిడి ఈ మండలానికి ఇన్ఛార్జ్ అయిన బాలాజీ గారు ఈ కార్యక్రమానికి పాల్గొని అందరినీ ఎంకరేజ్ చేశారు. ఈ చీపురుపల్లి గ్రామంలో సంయుక్తంగా పెదబాబు యువసేన మరియు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అంటే స్మార్ట్ విలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఒక్క రక్తదాన శిబిరాన్ని జరుపుకుంటున్న వంశీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ నుంచి సుమారుగా 25 మంది వరకు రక్తదానం చేశారు. వారందరికీ కూడా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ యొక్క రీజనల్ మేనేజర్ ఆర్ఎం గారైన శ్రీ సుధాకర్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో కన్నా నిన్న మనిషి యొక్క ప్రాణాన్ని నిలబడుతుంది. రక్తదానం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా గ్రామాల అభివృద్ధి అలాగే ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మన జిల్లాలో చేయడం జరుగుతుంది. మనకి స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ రీజనల్ మేనేజర్ గారు సుధాకర్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే మనకి ఈరోజు బెల్లాన మంత్రి కృష్ణబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన స్మార్ట్ విలేజ్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించి ఆహ్వానం పలికిన ఎంపీ గారికి అలాగే మనకి పెదబాబు యువసేన వారికి అలాగే వంశీబాబు గారికి శ్రీదేవి అమ్మగారికి అందరికీ మేము అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాల ముందు మేము స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేస్తున్నాం జిల్లాలో. ఇలాంటి కార్యక్రమాలు మనం స్టార్టింగ్ అనమాట, ఇంకా ఎన్నో చెయ్యాలి. ఇలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు ఏదో విలేజెస్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మొక్కలు నాటడం, ఒకరోజు విలేజ్లో ఏదో ఒక పరిశుభ్రత కార్యక్రమం ఇలాంటివి మనం ఉన్నాం కాబట్టి ఇది కార్యక్రమమే కదా. ఏవో మనమే అనేసుకోవాలి ప్రోగ్రామ్, మనం ఇంకా మనమే డిజైన్ చేసుకొని వెళ్ళిపోవడమే ఏది చేసినా.